తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆ పార్టీ కార్యాలయంలో కరోనా బాధితుల కోసం చేస్తున్న సాధన దీక్షకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయనగూడెంలో సాధన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలని కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కరోనా మృతులకు 10 లక్షలు బ్లాక్ ఫంగస్ మృతులకు 20 లక్షలు ఆక్సిజన్ సదుపాయం అందక మృతి చెందిన వారికి 25 లక్షలు అందించాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముక్కయ్య, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు బాలం గంగాధర్, తెలుగు రైతు అధ్యక్షులు పారేపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆదేశం మేరకు వారు ఈ రోజున చేస్తున్నటువంటి అమరావతిలో చేస్తున్నటువంటి సాధన దీక్షకు మద్దతుగా మేము పోలవరం నియోజకవర్గంలో కొయ్యలగూడ మండలంలో ఈ యొక్క దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడి పరిపాలన కొనసాగుతూ ఉంది, నిరంకుశత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురై మరి ఎంతో కష్టాలకు నష్టాలకు గురవుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉండి ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది నిరుపేదలు మరి పనిలోకి వెళ్ళి మరి పని చేసుకుంటే 4 రూపాయలు సంపాదించి మరి పూట గడుపుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు 10,000 రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవాలి కరోనా సమయంలో అని మేము ఈ తెలుగుదేశం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఏ విధంగానూ పట్టించుకోవట్లేదు. అదేవిధంగా కరోనా మరణాల వల్ల మరి ఆ కుటుంబాలు పరిస్థితి దయనీయ పరిస్థితి అయింది. వారికి వెంటనే 10 లక్షల రూపాయలు మరణించినటువంటి కుటుంబాలకు ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, అసమర్థపు పరిపాలన వలన ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు 50 లక్షల ప్యాకేజీ ప్రకటించి మరి కరోనా వల్ల మరణించిన వారికి అమలు చేయడం జరుగుతూ ఉంది.